ఫ్యాక్టరీ అక్రమ మైనింగ్ లీజును రద్దు చేయాలని దాచేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తాత మోహన్ రావుని కలిసి తంగేడ గ్రామస్తులు వైసీపీ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి వినతి పత్రం అందజేశారు. అనంతరం జంగా కృష్ణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ తంగేడ గ్రామంలో 31 మంది రైతులకు చెందిన భూమి సర్వే నెంబర్ 75/18 గల 54 ఎకరాల 22 సెంట్ల భూమిని అక్రమంగా ఆక్రమించుకొని అక్రమ లీజు పొందారని దానిపై సమగ్ర సర్వే చేసి నిజ నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. తక్షణమే విచారణ చేసి రైతులకు న్యాయం చేసి ప్రస్తుత మార్కెట్ రేటుతో డబ్బులు ఇప్పించాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ఫ్యాక్టరీ గేట్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు జెడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి, జాకీర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. పట్టారు కూడా ఇచ్చిన పని, బీఫామ్స్ ఇచ్చిన పని, జనలకు యజమానానికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి లీజుకి అప్లై చేస్తే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి భూములు ఉన్నట్లయితే రెజ్యూమ్ చేసే అధికారం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది. కానీ ఆ భూముల్లో ఉన్నటువంటి ఎంజాయ్ చేసే వాళ్ళకి, భూముల్లో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కాంపెన్సేషన్ చెల్లించిన బాధ్యత ఉంటే అక్రంగా అన్యాయంగా తెంగడ గ్రామానికి సంబంధించి భవ్య సిమెంట్ యాజమాన్యం 54 ఎకరాల 22 సెంట్ల సంబంధించినటువంటి భూమిని 31 మందికి సంబంధించి ఆక్రమించడం జరిగింది. అదేవిధంగా సర్వే నెంబర్ 75/18 సంబంధించినటువంటి 31 రైతులకు సంబంధించిన భూముల్ని ఆక్రమించడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఎవరు నోరు మెదిపినా ఈ ప్రాంతంలో అరెస్ట్. రైతు ఎందుకంటే సయం ఏ భూములకు సంబంధించి కూడా మొట్టమొదటగా బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పుడు హయాంలో చూసుకున్నప్పటికి కూడా పట్టాలు లేవు. ఎవరైతే పొడి వ్యవసాయం చేసుకున్నారో, ఎవరైతే బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించి ఆ రోజు రాజిచ్చారో వాళ్ళందరూ కూడా 100 ఎకరాలకు సంబంధించి సేద్యం చేసుకునే పరిస్థితి. అంటే స్వతహాగా ఇది పట్టా భూమి, పోరం బోక అనేది లేదు వాస్తవంగా. అయితే రెవెన్యూ వ్యవస్థ వచ్చిన తర్వాత పట్టా భూములు అదేవిధంగా పోరం బాకులకు సంబంధించినటువంటి భూములుగా ఏర్పాటు చేయడం జరిగింది. పోరం బాకులకు సంబంధించి రెవెన్యూ సంబంధించి భూములు ప్రైవేటు భూములు కాకుండా ఉన్నప్పటికి కూడా రెవెన్యూ సంబంధించి భూములు సేద్యం చేసుకున్నట్లయితే దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే దాదాపు 300,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు సేకరించేందుకు పట్టాలు కూడా ఈ రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అసెస్ అబిలిటీ లేదు. నువ్వు మాఫియావి, అంతేకాకుండా నువ్వు ఒక మైనింగ్ మాఫియా అనే వ్యక్తి, ఇసుకు మాఫియా అనే వ్యక్తి అర్హత లేదు. ఎందుకంటే నేను ప్రధాన అంశం ఏంటంటే చెన్నాయిపాల భూములకు సంబంధించి చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తా ఈరోజు శాసనసభ్యులు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి. కానీ చెన్నాయిపాల భూములు ప్రైవేటు భూములు అవి పట్టాయి కొనుక్కున్న భూములు ఆ రోజున 1.5 ఎకరాలకు సంబంధించి 150,000 సంబంధించినటువంటి ఖరీదు ఉంటే 2.5-3 లక్షల పైసలు కొట్టి పెట్టి ఆ రోజున కొనుక్కున్నట్టు పరిస్థితి, కొనుక్కునే పరిస్థితి చూస్తా ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు. భూములు ఆక్రమిస్తాం, భూములకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఆక్రమించి రైతులు వేసుకోమని చెప్పాం. రైతులు పురిగొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్యాయం చేస్తారనే విధంగా కూడా నేను మాట్లాడే ప్రతి అధికారం ఉందని చెప్పి, ఎందుకంటే ఈ విషయం రైతాంగం చెప్పాడు, దీని మీద కూడా రెవెన్యూ సంబంధించిన వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మీకు మనం చేస్తారు ఈ దాచేపల్లి మండలానికి సంబంధించి కూడా భవ్య కాకుండా కూడా అమ్ము చేస్తాం మంచి భూములు ఉన్నాయి. 99లో నేను ఎమ్మెల్యే ఉన్న మొదటి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా దాదాపు 3,000 సంబంధించిన ఎకరాల సంబంధించి ఖాళీకి పడి ఉంది. మరి ఈ భూములు ఆక్రమించడం మీరు, మరి ఆ భూ యజమానికి సంబంధించిన మీరు కుమ్మక్క అయిపోయారా? ఎంతది అంత తీసుకున్నారు? ఏ విధంగా ప్రభుత్వం వెనకేసుకొని వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా డబ్బులు పెట్టి రైతాంగానికి ఇస్తే, రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్తే ఈరోజు రైతులు మొత్తాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు, రైతులు మొత్తాన్ని కూడా ఇబ్బంది పడేసేస్తున్నారు. అక్కడికి ఫ్యాక్టరీ కట్టినట్టయితే ఆ ప్రాంతంలో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఉంటే అది వంక చెప్పి ఏదో ఫ్యాక్టరీ లేకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు, ఫ్యాక్టరీ కట్టాలి జగన్మోహన్ రెడ్డి గారికి లేదనే విధంగా చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కుంటాపురం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నేను మనం చేస్తున్నాను, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ కలెక్టర్ సంబంధించి కానివ్వండి, కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ప్రాంత ప్రజలకు మొత్తం కూడా ఆలోచిస్తున్నాం. ఈ యొక్క భవ్య సిమెంట్పై భూములపై జరిగిన అక్రమాలని
అదే విధంగా ఎంఆర్ఓ గారికి కూడా ప్రిపెండేషన్ ఉంది. ఎంఆర్ఓ చేసుకున్నాం, మా దగ్గర డీకే పట్టాలు డీ పట్టాల్సి పట్టాలు ఉన్నాయని చెప్పినప్పటికి కూడా వీళ్ళ వర ఆలకించారు. మాట్లాడితేందంటే గవర్నమెంట్ నా చేతిలో ఉంది కాబట్టి నేను అరెస్ట్ చేస్తానని చెప్పేసి ఏమాత్రం కూడా మాట్లాడనీయకుండా ఇబ్బంది రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ ప్రాంతంలో బేస్తామని. ఎందుకంటే దీని బినామీ వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు ఈ ఫ్యాక్టరీకి బినామీ. ఈ ఫ్యాక్టరీ యజమాని ఎవరు మాట్లాడటానికి అవకాశం లేదు. ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన యజమానికి సంబంధించిన ద్వారానే ఆ రోజున ఈ ప్రాంతం ఇసుకుని మొత్తం దోపిడీ చేసి అక్కడ కేంద్రంగా పెట్టి లక్షలాదికి సంబంధించిన క్యూబిక్కు సంబంధించిన ఇసుకని కూడా మాఫియా చేసిన పరిస్థితి ఉంది. అంటే ఈ ఫ్యాక్టరీ శాసనసభ్యులకు బినామీ కాబట్టి ఆయన మీద ఇక వాళ్ళనేది శాసనసభ్యులకు సంబంధించినటువంటి వాడు. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఈరోజు కూసినట్టుగా పండక్కి కూస్తున్నాడు శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఈ విధంగా కూడా అన్ని విధాలు మేమనేది ఏంటంటే దీని మీద వీళ్ళకి ఇమీడియట్గా వీళ్ళకి ఎంబటే కాంపెన్సేషన్ చెల్లించాలా గవర్నమెంట్ అధికారులు పెట్టి ఉంది. అదేవిధంగా దీనిపై సమగ్రమైన విచారణ భూమి భవ్యా భూమికి సంబంధించి సమగ్రమైన విచారణ జరపాలా. అనేకమైనటువంటి ప్రైవేట్ సంబంధించిన ఆస్తులు కూడా ఆక్రమించి దౌర్జన్యంగా అక్రమంగా ఆక్రమించి రైతులు ఇబ్బంది పెట్టేసి ప్రైవేట్ భూములు ఆక్రమించి చేసే పరిస్థితి ఇది కూడా ఇదే. ఆ ప్రైవేట్ ఎవరు మాట్లాడలేదు, ఇది మాట్లాడే కేసులు పెట్టారు. కాబట్టి మా ప్రభుత్వం వాళ్ళది గవర్నమెంట్ వాళ్ళది బినామీ ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీని పార్టీ దీని మీద ఇసుక సంబంధించి అక్కడ పాస్ చేశారా లేదా ఉందో లేదు నాకే తెలియదు. దాని మీద మీరు ఎప్పటి కంటిగా రిపోర్ట్ రాయండి. ఎన్పీఎస్ సంబంధించి తప్పించేసే పరిస్థితిలో ఒక ఎన్పీఎస్ కమిటీ భూములకు సంబంధించినటువంటి రైతులు పెట్టే ఇబ్బందులు ఈ ప్రాంతంలో ఉన్న ఇసుక మొత్తం కూడా మాఫియా తయారు ఆ ఫ్యాక్టరీలో స్టాప్ చేసి అలా ఏ విధంగా దాన్ని అమ్ముకొని ప్రజలకు సంబంధించిన ప్రజల సంబంధించి వీటన్నిటి మీద తప్పనిసరిగా సమకాలీన గౌరవ బిలాంగ్.